నా సూచన ఏంటంటే చాలా మందికి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ పైన సమగ్రమైన అవగాహన లేదు. ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ మీద ఒక మంచి నోట్ తయారు చేసి ఈ అమెండ్మెంట్తో సహా వచ్చిన అమెండ్మెంట్స్ కూడా దాంట్లో పొందుపరిచి అందరికిస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా సిపి గారికి కూడా నాది ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, అసలు 1955 పీసీఆర్ యాక్ట్ ఉండగా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ను ఎందుకు తీసుకొచ్చారు, దీని అవసరం ఏమొచ్చింది అనేది కూడా ఒకసారి మన అధికారులకు చెప్పాలి. దురదృష్టం ఏంటంటే పీసీఆర్ను కానీ పిఓఏను కానీ రెండింటిని కూడా మనము సరి అయిన అవగాహన లేక ఉపయోగించే సందర్భంలో సరి అయిన సెక్షన్లు పెట్టకపోవడం వలన కేసులు కూడా కోర్టులో కొట్టుకున్న కొట్లు పోతున్నాయి. మీరు అందరు చేస్తూ ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2018 అంటే 2017 December 31st నాటికి ఈ రాష్ట్రంలో 12,000 కేసులు నమోదైతే 2014 నుంచి 9,421 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ కేసెస్, అట్రసిటీ కేసులు, ల్యాండ్ ఈ కేసులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. దాంట్లో మన కన్విక్షన్ అయిన 241 మాత్రమే కన్విక్షన్ జరిగింది. మిగిలినవన్నీ కూడా కోర్టు పేరు మీద, పెండింగ్ ఉండడం వల్ల ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలకు నిజంగా ఇటు గవర్నమెంట్ మీద కానివ్వండి, యంత్రాంగం మీద కానివ్వండి, నమ్మకం సన్నగిల్లేటువంటి అవకాశం ఉంటుంది.